నరసరావుపేట ప్రజా పరిష్కార వేదికలో మాజీ ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. పలు గ్రామాల ప్రజా సమస్యల మీద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి బియ్యం తరలిపోవటం కూటమి ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. అధికారులను మారుస్తూ కోరినట్లు పని చేయించుకుంటూ కూడా వైసీపీ మీద నింద మోపటాన్ని ఆయన తప్పుబట్టారు. పౌర సరఫరాల శాఖను చేతిలో పెట్టుకుని కూడా ఆరోపణలకు దిగటంలో అర్థం లేదన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కింది స్థాయి నుంచి అక్రమ రవాణా ఆపాలని సవాల్ చేశారు. ఈరోజు ప్రధానంగా రొంపుచెర్ల మండలం, రామిరెడ్డిపాలెం మరియు కర్లకుంట గ్రామాల యొక్క సమస్యల మీద ప్రజా పరిష్కార వేదిక మీద ఉన్న జేసీ గారిని కలవటం జరిగింది. ముఖ్యంగా రామిరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించి గతంలో అక్కడ నిర్మించిన ఆర్చిని పగలగొట్టారని చెప్పి, అదేవిధంగా శ్మశానం ఉన్న కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టారని చెప్పి, అది 2019లో వీటన్నిటిని పగలగొట్టి ధ్వంసం చేశారని ఆ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చెక్ని డబ్బులు ఇవ్వకుండా 2 నెలల నుంచి ఈరోజు వేధింపులు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద కూడా కలెక్టర్ గారికి, జేసీ గారికి కలిసి ఈ యొక్క ఏ విధంగా డబ్బులు వచ్చాయో అవన్నీ కూడా ఆధారాలని కూడా ఇచ్చి ఆయన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. అసలు ఇది ఎట్లా ఉందంటే, పోర్ట్ అరవిందోకి ఇస్తే పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నారు. అసలు అక్కడ దాకా బియ్యం ఎలా వెళుతున్నాయి, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరెవరు ఒప్పందాలు చేసుకున్నారు రైస్ మిల్లర్స్ చేత, ఎవరు ఎన్ని లక్షలు పాడుకున్నారు మీకు తెలియదా? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 25 లక్షలు 30 లక్షలు కాంట్రాక్టులు పట్టుకొని బియ్యాన్ని అసలు రేషన్ షాపులకి వెళ్ళనీయకుండా, గతంలో బియ్యం రేషన్ షాపుకి వెళ్తే రేషన్ డీలర్ ఏదైనా పక్కదారి పట్టించే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అసలు రేషన్ షాపుకి వెళ్లకుండా డైరెక్ట్గా బియ్యాన్ని అసలు కింద స్థాయికి వెళ్ళనీయకుండానే అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా రొంపుచెర్ల మండలం, రామిరెడ్డిపాలెం మరియు కర్లకుంట